జనసేన జగన్ సర్కార్ మీద ఒక మంచి బాంబ్ వేసింది. చాలా పర్ఫెక్ట్ వార్త. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక గేదెను కొని దాన్నే అనేక మంది కోసం కొనుగోలు చేసినట్టు చూపించారు. లక్షల్లో పాడి పశువులను కొనడం సాధ్యపడే అంశం కాదు. ఒక గేదెను కొనాలంటే సుమారు 75,000 అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి అయితే రవాణా ఖర్చులు కలిపి సుమారు 83,000 వెచ్చించాలి. మంత్రులు చెప్పినట్టు లక్షల్లో పశువుని కొంటే 1,000 కోట్లు ఖర్చు అవుతాయి. వాస్తవంగా ఉన్నవి కేవలం 8,000. ఈ విషయంలో 2,887 కోట్ల అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పాల వెల్లువ కాదు వైకాపా పాపాల వెలువ నడుస్తోందంటూ నాదేళ్ల మనోహర్ ఎవరైతే అలా పిఎస్సీ మెంబర్ ప్రకటించారో, ఇందులో పాడి గేదెల కొనుగోలు పంపిణీ మాటను రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం భారీ కుంభకోణాలకు పాల్పడిందని, 2,887 కోట్లని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ ఆరోపించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా మినీ డైరీలు ఏర్పాటు చేసేందుకు 4,90,374 పాడి పశువులు కొనుగోలుకు అనుమతిస్తూ 2020 నవంబర్లో మంత్రిమండలి తీర్మానం చేసింది. 20 లక్షల లీటర్ల పాలన సేకరించే లక్ష్యం పెట్టుకున్నట్టు మంత్రులు చెప్పుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతతో భాగంగా 2,08,790 పాడి పశువులను కొన్నట్టు తెలపగా, ఆ మరుసటి రోజు వ్యవసాయ శాఖ మంత్రి శాఖ మీద జరిగిన చర్చలో సంబంధిత మంత్రి పాల వెల్లు కింద 3.94 లక్షల పాడి పశువులను కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఒక్కరోజులో 1,85,210 పాడి పశువులు ఎలా పెరిగాయో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు ప్రజలకు చెప్పాలి. ఒక్క పాడి పశువు 8 నెలల పాటు రోజుకి 4 లీటర్ల చొప్పున, 3 నెలల పాటు 2 లీటర్ల చొప్పున పాలిస్తుంది. లీటర్ పాల ధర 65 రూపాయల చొప్పున లెక్కగట్టి చూస్తే మొదటి మంత్రి చెప్పిన దాని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మహిళల ద్వారా 1,482 కోట్లు, 5 ఏళ్లలో 7,410 కోట్ల మేర లావాదేవీలు జరగాలి. రెండో మంత్రి చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఏడాదికి 2,850 కోట్లు, 5 ఏళ్లలో 14,250 కోట్ల లావాదేవీలు మినీ డైరీల ద్వారా జరగాలి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో వారికి కనిపించింది 8,000 పశువులే అని మనోహర్ వివరించారు. మిగతాదంతా ఊహాజనితం అవుతుంది. కానీ ఈ 8,000 పశువులే 2.5 లక్షలు చూపించుంటే మాత్రం ఖచ్చితంగా నేరం. దీని మీద దర్యాప్తుకు ఆదేశించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం.